అయ్యా గోపాలకృష్ణ గారు మధ్యాహ్నం ముద్ద మేగడానికి వెళ్ళయింది, తమరు వెళ్ళరా? నా కాకలి కాలేదు. మీకు లేకపోతండి, నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. టయానికి పిండం పడకపోతే నా అండం ఫట్. మీరు వెళ్తానండి. సమయానికి ప్యూన్ కూడా లేడు, తలుపులన్నీ తెరిచేసి వెళ్తే ఇక్కడ పుస్తకాలన్నీ ఫట్. నేనుంటానులేండి, చూసుకుంటా. అయ్యా రేపు వచ్చి చూసుకోవచ్చు కదా. లేదండి, జూలియస్ సీజర్ డ్రామా గురించి కొన్ని నోట్స్ రాసుకోవాలి, మీరు వెళ్ళండి. నాకు ములక్కాడు అంటే ఎంత ఇష్టం, ఓ ములక్కాడు ఇస్తారా? ఒకటేంటి, మీరు అడగాలే కానీ అన్ని ఇస్తాను. ఎందుకని అడగరే? నేను అడగను బాబు, నాకు సిగ్గేస్తుంది. అమ్మమ్మ నమస్కారం. వచ్చారండి లైబ్రేరియన్ గారు. లైబ్రేరియన్? స్మార్ట్గా ఉంటాడా? ఎవండి పెడితే వండి, స్మార్ట్ గా ఉంటాడా స్మార్ట్ గా ఉంటాడా కంగారు పడిపోతాడు. సుందర్ గారు ఎలా ఉందండి నా మునక్కాడా? నేను చెప్పను బాబు, సిగ్గేస్తుంది. అయ్యి బాబోయ్. ఏమయ్యా గణపతి? ఏంటి సార్ ఈ రోజు ఇంత ఆలస్యం చేసావేంటి లంచ్ కి? రోజు ఈ పాటికి నీ క్యారేజ్ అంతా తినేసి ఆవురావురమంటూ అందరి క్యారేజ్ వంక చూసేవాడివి. ఏం చెప్పమంటారు సార్, ఆ ముసలి స్టూడెంట్ లేడు పొద్దున్నీ లైబ్రరీలో పాతుకుపోయాడు. జూలియస్ సీజర్, షేక్స్పియర్, హామ్లెట్, హామ్లెట్ అంటూ ఇన్ని పుస్తకాలు ముందస్తుని కుస్తీ పడుతున్నాడు. తను వెళ్ళడు, నన్ను వెళ్ళాడు. ఏమండి సరస్వతి గారు, ఆయన క్లాస్కి ఇంగ్లీష్ చెప్పేది మీరే అనుకుంటాను, షేక్స్పియర్ మీద ఎందుకు అలా చెల్లకపోతున్నారంటారు? జూలియస్ సీజర్ డ్రామా మీద టెస్ట్ పెడతానన్నాను, అందుకే ఆయన ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. ఆయన శ్రద్ధ చూస్తుంటే నా 28వ పెళ్లికొడుకు గుర్తుకొస్తున్నాడు. ఆయన కూడా ఇలాగే శ్రద్ధగా చదివేవాడట, కాకపోతే నా 32వ పెళ్లికొడుకు మార్కులు ఎక్కువ వచ్చాయట. వద్దు తల్లి, నీ పెళ్లి కొడుకుల టోకెన్ నెంబర్ చెప్పి మా బుర్ర బద్దలు కొట్టి బ్రెయిన్ తినద్దమ్మోయ్. ఏమండి బ్రెయిన్ అంటే జ్ఞాపకం వచ్చింది, నా 32వ పెళ్లి కొడుకు. వద్దు నాకు ఈ బోధన వద్దు తల్లి. అమ్మా సరస్వతి చూడండి అన్యాయం, ఆ పుస్తకాలన్నీ నవిలి మింగి జీర్ణమయ్యే వరకు కదిలేటట్లేదు ఆ మహానుభావుడు. తమరైనా కాస్త గోపాలకృష్ణ గారు. మేడం మీరా? ఏమిటి, జూలియస్ సీజర్ డ్రామాకి తెలుగులో ఎన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయో అన్ని స్టడీ చేస్తున్నారా? అవును మేడం, షేక్స్పియర్ది చాలా కష్టమైన ఇంగ్లీష్, నాకు అర్థం కావడం లేదు. తెలుగులో ఆ లైన్స్ చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. విషయం తెలుసుకోవడానికి ట్రాన్స్లేషన్ ఉపయోగపడుతుంది తప్ప మూలంలో ఉన్న భావం ట్రాన్స్లేషన్ లో సరిగ్గా ఉండదు గోపాలకృష్ణ గారు. అందులోనూ షేక్స్పియర్ ఇంగ్లీష్లో ఓ అందమైన ఫ్లేవర్ ఉంటుంది, ఎంతో చక్కటి వాక్య నిర్మాణం ఉంటుంది. అది ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోవాలే తప్ప ఇలా కాదు. నిజమే మేడం, నాకంత నాలెడ్జ్ లేదు, చాలా కష్టంగా ఉంది. మరోలా అనుకోకపోతే మీరు నాకు కాస్త అర్థమయ్యేట్టు చెప్పగలరా? అలాగే. అయ్యో అమ్మా, ఆయందే అన్యాయం అనుకుంటుంటే మీరు పరమ అన్యాయం. ఆయన్నే పంపలేక చూస్తుంటే మీరు కూడా ఇలా సెటిల్ అయిపోతారేంటమ్మా? టైం సారీ అండి. చూడండి గోపాలకృష్ణ గారు, ప్రతిరోజు సాయంకాలం మా ఇంటికి వస్తే ఈ లెసన్స్ అన్ని అర్థమయ్యేలా చెప్తాను. జనరల్ గా నేను ఎవరికి ట్యూషన్ చెప్పను, బట్ మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్స్ మేడం, తప్పకుండా వస్తాను. ఇందు బాబుని తీసుకెళ్ళాడించు, లోపలికి వెళ్ళాడుకోమ్మా. అమ్మా సరస్వతి, ఏమిటే కుర్చీలు అవి బయట ఇచ్చావు? ఈ రోజు స్టూడెంట్ కి ట్యూషన్ చెప్తున్నానమ్మా. స్టూడెంటా? ఎప్పుడు ఎవరిని ఇంటికి రానివ్వు? అలాంటిది ఎవరో స్టూడెంట్ ఇంటికి పిలిచి పాఠం చెప్తున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ స్టూడెంట్ మామూలు స్టూడెంట్ కాదమ్మా, వయసు 50 ఏళ్ల పైన ఉంటుంది. అంత వయసు వచ్చిన మనిషి చదువుకోవడం ఏమిటమ్మా? అంత వయసు వచ్చి కూడా చదువుకోవాలన్న తాపత్రయం తపన ఉండడం చాలా గొప్ప విషయం అమ్మా. అందుకే ఆయనకి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. నమస్తే. నమస్తే, రండి. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం బాబు. ఏమిటండి ఇవన్నీ? ఏమున్నాయండి? విద్య నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. శిష్యు నుంచి గురువు ఏదో ఆశించి చదువు చెప్పకూడదంటారు. పువ్వులు పళ్ళు గౌరవ సూచకంగా ఎవరికైనా ఇవ్వచ్చు, మీరు ఆశించారని నేను తేలేదు కాబట్టి నేను ఇచ్చినవి మీరు కాదనకూడదు. తీసుకెళ్ళండి అమ్మా, కూర్చోండి. Now, first I should tell you about William Shakespeare and his plays. One of his greatest plays was Julius Caesar. Caesar may have a number of weaknesses, but none of the personal defects inspired the spirit of Caesar, the capacity to rule. ఆ చక్రాంగము పలుకులు విని భీమరాజనందన
పరమానందమును పొంది అప్పుడే తన మనోగత నాయకుడైన నిషధేశ్వరునకు తానర్ధాంగి అయినట్లు తలంచుతూ నిమ్మగంబు వికసింప దానిని ముద్దిడుకొని హంసమా నీవు ఎటులైనను నాయందు దయయుంచి చేయవలసిన కార్యక్రమమును పూర్తిగా ముగించవలయునని తెలిపిన ఎడల ఆ విధముగా దమయంతి నలిని వద్దకు హంసను దూతగా పంపించెను. ఆ రాజహంస సామాన్యమైనది కాదు, చదలేటి బంగారు జలహోంబులు భోజనాలుగా చేసేది, సత్యలోకం దాకా సకల లోకాలు ఆటపట్టులుగా గడిపేది. అలాంటి హంస ఆమె ఇచ్చిన సందేశాన్ని పుచ్చుకుని బయలుదేరింది. నలుడికి ఆ విధముగా వర్తమానం చేతికొచ్చి చేరింది. ఈ పరమానందం గారి క్లాసు పరమ బోర్రా. పెక్కండు రాజులు పరిణయముగా కోరి వర్తమానమును పప్పుచున్న కారణమున ఎవని కొసంగుటకు నిశ్చయము కుదరక తన ఆప్తమిత్ర బంధుజనమును రావించి ఆ విషయమును గుర్చి వారితో ఆలోచించి అందరి సమ్మతిని కొని లక్ష్మీదేవి 68, గోవర్ధనం 68, రవిబాబు 82. కంగ్రాచులేషన్స్, అందరికంటే ఎక్కువ మార్కులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. గోపాలకృష్ణ 64, గుడ్. సెకండ్ టర్మ్ లో చేరినా కృషి చేసి చాలా మంది కంటే మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఇంకా ఇంప్రూవ్ చేయండి. అలాగే మేడం. రాజా నీకు 27 మార్కులు వచ్చాయి. లెసన్స్ బాగా ఫాలో అవుతున్నాను, చాలా బాగా ఆన్సర్ చేస్తానన్నావు, అది ఇదేనా? ఇక నుంచైనా బాగా చదవకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సరే రాజా, నిజంగా మీ ఫాదర్ గ్రేట్ రా. లేట్ గా చేరా, నీకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. ఆయన చూసి సిగ్గు తెచ్చుకోరా. థ్యాంక్స్, ఒక హెల్ప్ చెయ్యి. ఏంట్రా? ఆయన దగ్గరికి వెళ్ళుకుంటు నీ డబ్బా. ఎందుకురా అలా ఉడుకుంటావు? అటు చూడరా, ఆ స్టైల్ చూడు. నాకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని తలా కాలు కంబైన్డ్ గా ఎగిరేస్తున్నారు. ఏంట్రా, ఫైనల్ ఎగ్జామ్స్ లో ఆయనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోకపోతే నా పేరు రాజా కాదు. నాకు కావాల్సింది కూడా అదే. నాతో పోటీ పడి నాకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరు? ఆల్ ది బెస్ట్. గురువిణి గారికి నమస్కారం. గురువిణి ఏమిటండి? గురువు పుల్లింగం అయితే గురువిణి స్త్రీలింగం కదా. చదువుకోవడమే కాకుండా భాషతో ప్రయోగాలు చేసే లెవెల్కి వచ్చేసారే. అంతా సరస్వతీదేవి గారి దయ. తీసుకోండి. ఏమిటిది? స్మాల్ ప్రెజెంటేషన్. తీసుకోవడం నాకు ఇష్టం లేదని మిక్స్గా. ఇవ్వడం నాకు ఇష్టమని మీరు తెలుసుకోవాలి. ఇంగ్లీష్ సరిగ్గా రాని నాకు 60 మార్కులు వచ్చేట్టు చేసిన గొప్పతనం మీది. ఆ సంతోషంలో చిన్న కానుక కాదనకూడదు. థ్యాంక్స్, చాలా బాగుంది. అది సరస్వతికి హస్తభూషణం అండి. అక్క కాఫీ తీసుకోండి. మీరు తీసుకోండి. ఇస్తున్నప్పుడు కాదనకూడదు, తీసుకోండి. సరే, ఆ మాట మీదే ఉండండి. నేను ఇస్తున్నప్పుడు మీరు కాదనకూడదు. 50-50. ఎందుకేమిటే? కన్న బిడ్డని కళ్ళారా చూసిపోదామని. లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారా? లోపలైనా బయటైనా మనం మాట్లాడే భాష ఒకటే, పణమా పాశమా. ఏమిటి? అర్జెంట్ గా నాకు 500 రూపాయలు కావాలి. 1000 రూపాయలు పట్టుకు వెళ్ళి వారం కూడా కలదు, అప్పుడే 500. అదేంటే బడ్జెట్ చూడలేదా? వరల్డ్ మార్కెట్ లో మన రూపాయి ధర పడిపోయింది. మార్కెట్ లో మందు మాంసం ధర రెట్టింపు అయిపోయింది తెలుసా? ఒరే దౌర్భాగ్యుడా, మా ప్రాణానికి శనిలా దాపరించావు. ఎందుకురా మమ్మల్ని ఇలా హింసలు పెడతావు? అత్తమ్మా, నేను హింస పెడుతున్నానా? బుద్ధుళ్ళేటోండి, మీరే డబ్బులు ఇవ్వకుండా నన్ను హింస పెడుతున్నారు. సొమ్ములు ఇచ్చేస్తే మళ్ళీ వారం దాకా రాను. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఆహా, అలాగా అయితే నా పిల్లని నేను పట్టుకుపోతాను. ఆడి లెఫ్ట్ కాలు రైట్ సే ఈడ్చేస్తాను. ఆడి బరబరబరబరబరా ఈదులమ్మటి ఈడ్చుకెళ్ళిపోయి గోలగుడ్డ పరిసి గుడి ముందు పడేస్తాను. పసిపిల్లాడు ధర్మం చేయండి బాబు, అవిట్నా కొడు కన్నం పెట్టాడు తల్లి అలరుస్తాను. పుణ్యాత్ములు వేసిన డబ్బుతో ఫుల్ బాటిల్ కొనుక్కుంటాను, చిన్నపిల్లలు వేసిన డబ్బుతో చికెన్ ముక్కలు కొనుక్కుంటాను. ఆపరా నీ పాపకి మాటలు. ఇదిగో ఏదందరూ తీసుకుని అవతల తగలడు, మళ్ళీ బాబుజాలకు మాత్రం రాకు. పణం నాది, పాశం మీది. వస్తానే చదువు తల్లి, వెళ్ళొస్తానే ఆ తల్లికి తల్లి. మీరేమి పట్టించుకోకండి సార్, ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.